निबंधन तो इरवे तगकपोते इक्कड़ वील रिजर्वेशन अमल चेसिनट्टु कादु ओपन कोर्ट अंदर की सामान ओपन कोर्ट इन अटे वाल तग्गन द्वारा प्राथमिक परीक्ष संख्या पास कावान अग्रकुल अभ्यर्थ संख्या पास कावान वालों पोटी पड़ने पड़ो वीलू फेल का प्रक्रिया मोदी स्पष्ट अर्थम होता है अटे इपड़ ఈ రిక్రూట్‌మెంట్ 2022 కు సంబంధించిన ఈ బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల ఎస్సీ ఎస్టీలకు మొత్తం రిజర్వేషన్లే లేకుండా కుట్ర జరిగిందనే విషయం అందర్ని ఓపెన్ కోట కిందకి తీసుకొచ్చిన విషయం స్పష్టమైపోయింది. ఇది రిజర్వేషన్ల ఉల్లంఘనే, ఇది రిజర్వేషన్ల ఉల్లంఘనే అని చెప్పి నేను వినోదం ఒప్పుకున్నాను, కళ్యాణ్ సార్ గారు ఒప్పుకున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు ఒప్పుకున్నారు, అగ్ర కులాల వాళ్ళకు 20% 20 మార్క్స్ తగ్గించినప్పుడు ఇతర ఎస్సీ ఎస్టీ బీసీల కూడా అదే శాతం తగ్గాలనే మాట హోంమంత్రి కూడా ఒప్పుకున్నారు. దురుద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయం గనుక, ఆయన దొరల వర్గానికి సంబంధించిన వ్యక్తి గనుక, ఈ నిర్ణయం దురుద్దేశపూర్వకంగానే ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ఎక్కువ మంది కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు రాకుండా చేయడం కోసం జరిగిన కుట్రలు బాగా తీసుకున్నాం. అందుకు రెండో సాక్ష్యం చెప్తాను. తమ్ముడేమో పరీక్షలో జరిగిన అవకతవకలు లోపాల గురించి మాట్లాడాడు, ఆయన లెక్చరర్ కాబట్టి. కానీ నేను రెండో ఉల్లంఘన అంటే వీళ్ళని అక్కడికి రాకుండా చేయడం కోసం ఎట్లా తొక్కి పెడతారు అనడానికి రెండో ఉల్లంఘన చెప్తున్నాను. ఇంతకు ముందు ఎస్సీ ఎస్టీలకు ఒక ప్రత్యేకమైన సదుపాయం ఉండేది, ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఒక ప్రత్యేకమైన సదుపాయం ఉండేది, అది రాజ్యాంగ పరంగానే చట్టబద్ధ తీర్మానం తీసుకుంటారు. ఇట్లాంటి పరీక్షలు రాసేటప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ ఫెయిల్ అయినా పాస్ అయినా వాళ్ళు పరీక్షలు రాసుకోవడానికి అర్హత, ఇంటర్మీడియట్ సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ఇంటర్మీడియట్ లో కానిస్టేబుల్ డిగ్రీలో ఎస్ఐ, ఇంటర్మీడియట్ లో కానిస్టేబుల్ డిగ్రీలో ఎస్ఐ సంబంధించిన వాళ్ళకు ఫెయిల్ అయినా పరీక్షలు రాసుకోవడానికి వాళ్ళకి అర్హత ఉన్నదని చెప్పి జీవోలు ఉన్నాయి. కానీ మొన్న బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల పాస్ అవుతేనే వీళ్ళు పరీక్ష రాయాలని చెప్పి నిబంధన వచ్చేసి, అంటే ఈ బోర్డు చైర్మన్ దొర కావడం వల్ల, వెలమ దొర కావడం వల్ల కేసీఆర్ ఎట్రాగు రాజ్యాంగాన్ని మార్చామన్నాడు. ఆయన మార్చే సమయానికి చూద్దాం, కానీ ఇప్పుడు నేను వీళ్ళ రిజర్వేషన్ లేకుండా చేస్తా వీళ్ళకి ప్రత్యేక